దేవుని వాగ్దానాలన్నిటికీ వారసులు అయిపోతావు. దేవుని స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి అన్యులమైన మనకు దేవుడు ఆ శాపాన్ని కీడును కొట్టివేసి పైగా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు 20 Deuteronomy 28:1-14 ఈజ్ అబ్రహాంస్ బ్లెస్సింగ్ కవెనెంట్ బ్లెస్సింగ్స్ నిబంధన వాగ్దానాలు ఇవన్నీ కూడా మనము ఈ సంవత్సరము పొందుకోవాలి. విశ్వాసంతో వీటన్నింటిని పొందుకోవాలి. గొప్ప జ్ఞానం ఇస్తాడు దేవుని వాక్యం పఠించినప్పుడు. దేవుడు ఎజెక్యూల్తో అంటాడు, నీ ఈ గ్రంథాన్ని ఏం చేయాలంటే భక్షించాలి, ఒకటి ఈట్. ఆ మాట ఒకసారి చూద్దామా. ఎజెక్యూల్ గ్రంథం 3వ అధ్యాయంలో మరియు నాతో ఆయన ఇలాంగ సెలవిచ్చాను. ఎజెక్యూల్ 3rd chapter. మరియు ఆయన నాతో ఈలాంగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలులో పోయి వారికి ప్రకటన చేయి. భక్షించినాక ప్రకటించాలి. కొందరు ఊరూరికినే ప్రకటిస్తూ ఉంటారు. నిన్న ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, నేను పలాని చోట్ల వాక్యం ఇవ్వాలమ్మా, నా కొరకు ప్రార్థన చేయి. నేను అన్నా, ధ్యానించినావా వాక్యం? ఎంత సమయం నువ్వు వాక్యం ధ్యానించినావు? నేనేం ధ్యానించానమ్మా, నేను నిలబడగానే పరిశుద్ధాత్మ నాకు ఇచ్చేస్తాడంట. నేనన్నా, ఇలాంటి చెల్లని మాటలు నా దగ్గర చెప్పుకు. హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు ప్రయాసపడాలి, దేవుని వాక్యం కొరకు కనిపెట్టాలి, ధ్యానించాలి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని వాక్యం నీకు అందింపబడుతుంది. ఆ వాక్యాన్ని తీసుకుపోయి నువ్వు ఇతరులకు అందించాలి. ఉట్టుట్టుగానే దేవుడు మాట్లాడతాడు, దేవుని ప్రేరణతో మాట్లాడుతుందట. ఏమి ఇవన్నీ ఉట్టి బూటక, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నువ్వు ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? భక్షించాలి అన్నట్టు. మీరు ఇంటికి పోయి బైబిల్ అంతా మింగేరు, అట్లా కాదు. ఈ బైబిల్ ఇలా తినడానికి కాదు. అది తినడం అంటే దాంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలన్నీ కూడా నీవు నీ యొక్క మదికి అందించుకోవాలి, చదవాలి, గ్రహించాలి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరువు. నా కన్నులు తెరువు ప్రభువా. అప్పుడు దేవుడు తన మర్మములను తన యందు భయభక్తులు గల వారికి బయలుపరుస్తాడు. గాడ్ ఆల్వేస్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు హిస్ బిలవెడ్. తన ప్రియులకు ఆయన తన మర్మములను బోధిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథాన్ని నువ్వు భక్షించు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తనలో మనం చూస్తాం, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను అతి మధురమైన దేవుని వాక్యం. కీర్తనలు 19లో ఉందన్నమాట. 10:11 నేను చదువుతున్నాను. Psalms 19:10-11. అది బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది తేనె కంటెను, చుంటి తేనె ధారల కంటెను మధురమైనది. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనొందును, వాటిని గై కొనటం వలన గొప్ప లాభము కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదువుకొని బయలుదేరాల పనులు. లేదు, మొట్టమొదట పనులలోకి వెళ్ళిపోతారు. దేవుని ఆలోచన లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని జ్ఞానము లేదు, దేవుడిచ్చే బోధ లేదు. అలాగూ పరిగెత్తి అంత నష్టమే, అంత నష్టమే. మళ్ళీ ఏడుపు ముఖమే, అయ్యో నేను చాలా కష్టపడినా, ఏమి లాభం లే, చిల్లు పడిన సంచిలో నా కష్టరీతాన్ని వేసినాను. ఇదంతా ఎందుకు అంటే, వాటిని ఆపడానికే దేవుడు ఈ వర్తమానం, ఈరోజు ఈ సంవత్సరం మొదటి రోజు మన కొరకు సిద్ధపరిచినాడు. దేవుని స్తోత్రం. దేవుని వెదకాలి, దేవుని వాక్యాన్ని వెదకాలి. వాక్యం ఏమంటుంది? వాక్యము నిన్ను చక్కగా నీ త్రోవలో నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది. నిన్ను నీ స్వభావాన్ని బయటకు తెచ్చేది దేవుని వాక్యం. అందుకే వాక్యం అంటే అద్దం వంటిది అంట. నీ యొక్క ప్రవర్తనకి ఏం చేస్తుంది? అది అద్దం పడుతుంది. ఈరోజు ఎంతమంది అద్దం చూడకుండా వచ్చారు ఇక్కడ? అద్దం చూడరా? మీరు చూసే వస్తారు కదా, అన్నం తినకుండా వచ్చినారు కరెక్టే, కానీ అద్దం చూడకుండా అయితే రాలేదు కదా. అంటే దేవుని వాక్యం కూడా అద్దం పడుతుంది అన్నమాట. ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ యొక్క అవకతవకలు, నీ కొదువలు, నీ కొరతలు ఇవన్నీ కూడా ఎత్తి చూపెడుతుంది. ఏంటి? దేవుని వాక్యం.
బంగారం కంటే విస్తారమైన మేలు బంగారం కంటే కోరదైన బంగారం మీద ఆశ తొలగించుకోండి ఇదేం సిస్టర్ మొట్టమొదట మొదటి రోజు ఇలా మాట్లాడుతున్నావు బంగారం ఇంత మరి కూడబెట్టుకుందామని నేను అనుకుంటే నువ్వేమో బంగారం అవసరం లేదని ఇది చాలండి ఇది బంగారం అబ్బా ఈ బంగారం కదా మేలిమి బంగారం ఇది రత్నరాసుల కంటే కోరదగినదట దీని వల్ల చిన్న లాభం కాదు ఎంత లాభం వీటిని గైకొనుట వల్ల 11వ వచనం వాటి వల్లనే సేవకుడు హెచ్చరికనొందరు వాటిని గైకొనుట వల్ల చిన్న లాభమా ఫలాభము హల్లెలూయా ఒక భయంకరమైన వ్యక్తి మార్మోన్స్ పొందినాడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ లో ఎప్పుడు చూసినా త్రాగుడు ఎప్పుడు చూసినా డ్రింకింగ్ సిగరెట్లు చైన్ స్మోకింగ్ ఒక్కటే ఒకటి ఒకటి ఉదయం లేచినాడంటే పడుకునేదాకా అన్ని గంటలు ఎన్ని కుప్ప సిగరెట్లు కాల్చేస్తూ ఉంటాడు సిగరెట్లు సినిమాలు మరి లోకరీతిగా ఉన్న నడవడిక పాపము చెడు సాంగత్యం డబ్బులు అస్సలు డబ్బులు కూడా మరి అన్యాయంగా పొందుకున్న డబ్బు అన్యాయంగా ఖర్చు చేయడం బిడ్డ భార్య బిడ్డలు పట్టించుకోకుండా ఇలాంటి వ్యక్తి యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక సాక్ష్యం విన్నాను నాకు ఇప్పుడు గొప్ప లాభం ఉంది నా పైసలన్నీ మిగిలిపోతుంది అంటే నా దేవుని స్తోత్రం ఎందుకంటే వ్యర్థమైన ఖర్చులన్నీ కూడా పోయింది దేవుని మాటలు గైకొంట వలన గొప్ప లాభం వాటి వలన హెచ్చరిక ఉందే వ్యక్తి ఎంత ధన్యుడు కాబట్టి ఈ మాలిన్యం లోకం మాలిన్యం ఎక్కడ చూసినా పాపం ఎక్కడ చూసినా అంధకారం ఎక్కడ చూసినా మూరికి ఎటు చూసినా భయంకరమైన వార్తలు చూడండి పాపం పెరిగిపోతుంది మీరు గమనించినారో లేదో మీరు ఎంతమంది వార్తాపత్రికలు చదువుతారో నాకు తెలియదు వార్తాపత్రిక ప్రతిరోజు చదివితేనే నీకు లోకం యొక్క పోకడ పరిస్థితి నీకు అర్థమవుతుంది కొందరు అన్నీ కొనుక్కుంటారు నగలు ఇవన్నీ కానీ 60 రూపాయలు పెట్టి ఒక వార్తాపత్రిక ఏంటి తెప్పించుకోరు తీసుకుని చదువుకోవాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ యూ షుడ్ నో టీవీలో కూడా మరి వార్తలు వింటున్నప్పుడు చలించిపోయే వార్తలు భయంకరమైన వార్తలు అన్నమాట ముందెన్నడూ కూడా విననటువంటి వార్తలు మనం వింటున్నాం ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం అక్రమం ఏమవుతుంది విస్తరిస్తుంది అనేకుల ప్రేమ ఏమవుతుంది చల్లారు కాబట్టి వాక్యము వెదజల్లాలి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు సువార్తలో ఒక మాట అంటాడు సర్వలోకమునకు సువార్త అందింపబడుతుంది అటు తర్వాత అంతము వచ్చు అంటే అంతవరకు అంతం రాదు అందరూ వినాలి నాకే ఆశ్చర్యం 7 టెలివిజన్ ఛానల్స్లో నేను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ తరపున దేవుని వాక్యము సర్వలోకానికి అందిస్తున్నానంటే నాకు ఆశ్చర్యంగా నేను ఎప్పుడు అనుకోలేదు అలా ఆ దేవుని చిత్తమని నేను గ్రహిస్తున్నాను దేవుని స్తోత్రం చాలా ఫోన్లు వస్తాయి చాలామంది మాట్లాడతారు మరి ఉత్తరాలు రాస్తారు అమ్మా ఈరోజు దేవుడు మాతోనే మాట్లాడినాడమ్మా అప్పుడు నేను అంటాను నిజంగా దేవుని కార్యం ఇది దేవుని వాక్యము ప్రబలిపోతుంది అంత్య దినాల్లో ఏమైపోతుంది వైట్ స్ప్రెడ్ అంటే దేవుని వాక్యం విస్తారంగా వెదజల్లుతున్నాము అందునిమిత్తము మన సంఘము చాలా దీవింపబడుతుంది దేవుని స్తోత్రం మీరందరు దాంట్లో పాలి భాగస్తులు అందుకొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను దేవుని స్తోత్రం మీరిచ్చే డబ్బు వ్యర్థం కావడం లేదు వాక్య రూపకంగా మనుషులకు మరి వాక్యం వెదజల్లబడి వారి ఇబ్బందుల్లో ఇరుకుల్లో రోగాల్లో భయాల్లో దేవుని మాట వారిని ఏం చేస్తుంది ఆదరిస్తుంది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం వాళ్ళని వాక్యము ఔషధం లాంటిది అంటే జస్ట్ యాక్ట్స్ లైక్ ఎ మెడిసిన్ ఈ వాక్యము మనము ధ్యానించినప్పుడు సర్వ రోగానికి ఆరోగ్యం ఇస్తుందని సామెతల గ్రంథం ఒకసారి అనే 4వ అధ్యాయంలో ఉంది నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యానికి చెవి ఒగ్గుతే ఆయన మాటలు నీ హృదయంలో భద్రంగా కాపాడుకుంటే నీ హృదయం అందుబాటుని భద్రం చేసుకుంటే మరి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరునట దేవుని స్తోత్రం ఫౌంటెన్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ యువర్ హార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ బీయింగ్ నీ హృదయంలో 23వ వచనం చూడండి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు 20వ వచనం చూడండి 20 సామెతలు 4:20 నా కుమారుడా నా మాటలను ఆలకించు నా వాక్యములకు నీ చెవి ఒక నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోను సువార్తల్లో ఒక స్త్రీ గురించి ఉంది కదా ఆమె దేవుని మాటలన్నీ ఎక్కడ పెట్టుకుంది హృదయంలో భద్రపరుచుకుంది లూకా 2:19లో ఉంది ఆ స్త్రీ పేరేంటి మరియా మరియా దేవుని మాటలన్నీ కూడా తన హృదయంలో పదిలం చేసుకుంది భద్రం చేసుకుంది ఆనాడు ఆ మాట ఈనాడు ఈ మాట అలా బాగా చెవియొగ్గి వినాలి
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. ఎందుకు ఎన్ని పదే 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 ప్రకటన గ్రంథములు చెవిగలవాడు వినాలి. దేవుని వాక్యం విని వదిలిపెట్టడం కాదు, వినాలి, గైకొనాలి, హృదయంలో ఏం చేయాలి, భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇది దొరికిన వానికి జీవం ఇస్తుంది అని 22వ వచనం ఉంది. అది దొరికిన వానికి ఏమిస్తుంది? జీవం. నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నా బాధలో నాకేం కలిగజేస్తుంది? నెమ్మది కలిగజేస్తుంది. ఇది దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా. దివారాత్రము దేవుని వాక్యం ధ్యానిస్తే రోగాలన్నీ పరుగో పరుగనమాట, నేను వదిలిపెట్టిపోతుంది రోగం. డాక్టర్ అనే మాటలన్నీ కొట్టి మారవేసేదే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ అంటాడు ఇంకా కొన్ని నెలలే అంటాడు. మన పరమ డాక్టర్ అంటాడు ఇదిగో నేను గొప్ప ఔషధం నా వాక్యం నీకు ఇస్తున్నాను. ఇప్పుడు అప్పుడు కాదు, నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు, నాతో కూడా సదాకాలము నీవు జీవిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు మరణం లేదు, నీకు నిత్య జీవం ఉందని వాక్యం అంటుంది. దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చు. నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే వాక్యము చాలా అవసరం. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? 9వ వచనంలో నీ వాక్యము చేతనే కదా. 119వ కీర్తన ఒక రెండు ఒకసారి తొందరలో ముగిస్తాను. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా. యవనస్తులు పాపంలో పడకుండా, లోకమాలిని వంటకుండా. యవనస్తులు ఏంటంటే ఇప్పుడు వృద్ధులే పాపంలో ఎక్కువ పడుతున్నారు. ఈ వృద్ధులు మరి పాపం చేయడానికి ఎక్కువగా తెగిస్తున్నారు అని వార్తల్లో చూసినప్పుడు ఆశ్చర్యమే నాకు. ఇప్పుడో అప్పుడో సమాధికి వెళ్లాల్సిన వీళ్ళు కాలు జాపుకొని గుంతలు గుంత దగ్గర ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇచ్చిన ఈ బాధ? చూడండి, పాపము వెంటాడుతుంది. అది యవనస్తులను మాత్రమే కాదు, వృద్ధులను, పిల్లలను సహితం, చిన్న బిడ్డలు కూడా పాపం చేస్తున్నారని వార్త పత్రికల్లో చూసినాను. అంటే పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు, శోధన నిన్ను వెంటాడినప్పుడు, మరి కాదనటకు దాన్ని ఎదిరించడానికి రక్తం కారణంతగా పాపంతో పోరాడడానికి సహాయపడేది దేవుని వాక్యము. 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నేను పాపం చేయకుండా నన్ను కాపాడేది దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యం పాపం యొక్క పర్యవసానాన్ని నీకు బయలుపరుస్తుంది. ఇట్ విల్ షో ద డేంజర్స్ ఆఫ్ సిన్, ద అవుట్కమ్ ఆఫ్ సిన్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. కాబట్టి నువ్వు చెయ్యవు, నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కాబట్టి పాపం చెయ్యవు, చెయ్యజాలవు. వాక్యం అంటే దేవుని బీజం అన్నమాట. దేవుని వల్ల పుట్టిన వారిలో దేవుని బీజం ఉన్నది కనుక వారు పాపము చేయలేరు, చేసినా నిలవలేరు, వెంటనే దులుపుకుంటారు. దే కాంట్ రిమైన్ ఇన్ సిన్. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నారు. చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తాను. 119వ కీర్తనలో ఒక మాట ఉంది, శ్రేష్టమైన జ్ఞానము నీకు వాక్యం ద్వారానే లభిస్తుంది. మరి దేనివల్ల ఈ లోకంలో నీకు జ్ఞానము? దేవుని గురించిన జ్ఞానం. మరి ప్రతి విధమైన జ్ఞానము నీకు ఇచ్చేది. 119:97 నుండి 119 Psalms 97 to 100 119:97 to 100 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేసిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువులను చూసి కనిపెట్టడానికి, తెలుసుకోవడానికి, వాడు ఏ దిక్కు నుండి వస్తున్నాడు, నీ మీదకి ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు, ఎటువంటి కృత్రిమాలు చేస్తున్నాడు, వెంటనే నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు వాక్యం చేత నడిపింపబడుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేట కాని ఉరిలో నుండి తప్పింపబడతావు. శత్రువుల నుంచిన జ్ఞానము నీకు కలగజేస్తుంది. నీ శాసనములో నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. అంటే శత్రువులను మించిన జ్ఞానము, బోధకులను మించిన జ్ఞానము, వృద్ధులను మించిన జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యంతో ఈ సంవత్సరం మనం నింపబడాలని,
మరి దేవుని వాక్యమే మనల్ని శ్రమ దినమున కాపాడది శోధనలో శ్రమల్లో కూడా దేవుని వాక్యము మరి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరిస్తుంది శ్రమ దినమున మరి నీకు నెమ్మది కలగజేసేది శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచినాను ఇప్పుడైతే నేను దేవుని కట్టడలను నేర్చుకుంటున్నాను దేవుని స్తోత్రం కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ మనము ముందుకు సాగుదాం హోసేయ గ్రంథం 4:6 నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు వారు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతున్నారు అని అంటున్నాడు ప్రవక్త వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో లేదు కాబట్టి నేను వారి పిల్లలను నేను ఏం చేస్తాను మర్చిపోతాను అంటున్నాడు ఐ విల్ ఫర్గెట్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ యు డు నాట్ హావ్ మై వర్డ్ ఇన్ యువర్ హార్ట్ హోసేయ 4:6 మీరు చదవచ్చు ఎందుకంటే దేవుని వాక్యం వారి హృదయంలో లేనందుకు దేవునికి ఎంత కోపం అంటే వారి పిల్లలను మర్చిపోతాడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నాం మన సంతతి నిత్యం దేవుని సన్నిధిలో నిలుస్తుంది దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుందని మనం తెలుసుకుంటున్నాం మరి చివరి ఒక్క వాక్యం చదివి నేను ముగిస్తాను ఆమోసు గ్రంథం 8:11 ఇలాగ సెలవిస్తుంది 759 పేజ్ నంబర్ చూడండి ఆమోసు గ్రంథం ఈ ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు అది అంత్యకాలంలో నెరవేరబోతుంది ఆమోసు గ్రంథం 8:11 చదువుతున్నాను 759 పేజ్ పాత నిబంధన ఆమోసు 8:11 రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును ఇది యెహోవా వాక్కు కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించరు గాని అది వారికి దొరక ఇది ప్రవచనం ఓ దినం వస్తుంది దేవుని వాక్యానికి చెప్పడానికి కాపర్లు ఉండరు నాయకులు ఉండరు చేత పుస్తకం పట్టుకోవడానికి ఉన్న స్వాతంత్రం ఉండదు నీకు చెప్పి వివరించడానికి మనుషులు నీకు దొరకరు ఒక్క సముద్రం నుండి ఇంకో సముద్రంకు నువ్వు ప్రయాణం చేసినా వాక్యము నీకు దొరకదట అంటే ఇక మీద వచ్చే కరువు ధాన్యం కొరకున్న కరువు కాదట దేని కొరకు కరువు రాబోతుంది వాక్యం కొరకున్న కరువు రాకముందే దేవుని వాక్యం కంటపాఠంగా నేర్చుకొని హృదయంలో పదిలపరుచుకొని ఆ వాక్యం ద్వారా మనము జీవించాలి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది శ్రమ దినమున నాకు నెమ్మది కలగజేసేది దేవుని స్తోత్రం హల్లెలూయా అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసి ముగిద్దాం నీ వాక్యమే నన్ను బ్రతికించేను బాధలలో బహు నెమ్మదినిచ్చేను వాక్యమే నన్ను బ్రతికించేను బాధలలో బహు నెమ్మదినిచ్చేను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో బహు నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో బహు నెమ్మదినిచ్చెను చిగటగలవు భూమి నుండి లేవనెత్తెను సమతల భూమిపై నన్ను నిలిపెను చిగటగలవు భూమి నుండి లేవనెత్తెను సమతల భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గమున నన్ను నిలిపెను సత్యమైన మార్గమున నన్ను నిలిపెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో బహు నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో బహు నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ
అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గముపై అడ్డుకొని ఆర్తి వేయుచున్నది ఖడ్గముపై అడ్డుకొని ఆర్తి వేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు బహు నెమ్మది ఇచ్చెను బాధలలు బహు నెమ్మదిచ్చెను పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్న అయినది మేలిమి బంగారు కన్నా మిన్న అయినది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు బహు నెమ్మదినిచ్చెను వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు బహు నెమ్మదిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నన్ను బ్రతికించెను బాధలలు బహు నెమ్మదిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు బహు నెమ్మదిచ్చెను హల్లెలూయా ఈరోజు ఎంతమంది మీరు తీర్మానం చేసుకున్నారు దేవుని వాక్యాన్ని మొట్టమొదటి ఇవ్వగానే నేను చదువుతానని మీ చేతులు చూపెట్టండి హల్లెలూయా ధైర్యం లేక ఎత్తుతున్నారు ఇట్లా ఎత్తాల్లో ఉందా ఎత్తాల్లో మంచి ధైర్యంగా సైతాన్ ఓడిపోవాలి కదా ఏది ఎత్తాను నేను వాక్యం చదువుతాను నేను వాక్యంతో నా హృదయం నింపుకుంటాను వాక్యం దొరకని రోజులు రాబోతుంది కరువు వస్తుంది కాపర్లు ఉండరు సేవకులు ఉండరు పరిశుద్ధ గ్రంథం చేత ఉండదు వాక్యం ప్రకటించేవారు ఉండదు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు తిరిగినా వాక్యం దొరకదట ఏవా మరి అలాంటి రోజులు రాకమునిపే నా హృదయంలో వాక్యం నింపుకోవాలి ప్రభువా ఈ పుస్తకం భక్షించమని ఎజకేలు ఆత్మ దేవుడు సెలవిస్తున్నాడు కడుపు నింపుకో కడుపు నింపుకో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు వీటిని గైకొనటం వల్ల గొప్ప లాభం ఉన్నది మందిరంలో వచ్చి వాక్యము వినాలి వాక్యం ఉన్న చోటికి రావాలి సూచక్రియలు అద్భుతాలు వెంబడి కాదు ఏదో మాయా మరి కార్యాలు చేయడం కాదు దేవుని చిత్తం ఈయన మాటలు గైకునివాడు నిత్యం నిలుస్తాడు హల్లెలూయా ఈయన చిత్తం జరిగించేవాడు నిత్యం నిలుస్తాడు అవును ప్రభు ఈయన మాటలు ప్రకారము తన గృహం కట్టుకున్నవాడు బండ మీద తన పునాది వేసుకున్న వానితో సమానుడు గాలి వచ్చెను వరదలు వచ్చెను తుఫాను ఆ ఇంటి మీద కొట్టిన ఇల్లు పడలేదు దేవుని స్తోత్రం హల్లెలూయా వాక్యము నీ హృదయంలో ఉంటే నీ గృహం పడదు వాక్యం నీ హృదయంలో ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉన్నది వాక్యం నీలో ఉంటే నీ దేవుని నడిపింపు ఉన్నది దేవుని ఆలోచనలు దేవుని జ్ఞానులను మరి సిగ్గుపరచడానికి పసి పిల్లలకు తన వాక్యాన్ని బోధిస్తానన్నాడు బోధకులను మించిన జ్ఞానం శత్రువులను మించిన జ్ఞానం అవును ప్రభువా నాయనా ఎంత అద్భుతమైన రీతిలో ఈరోజు మమ్మను నడిపించే మరి చిత్తం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను హల్లెలూయా వాక్యము యొక్క ప్రశస్తతను మేము కొన్ని మాటల్లో నేర్చుకున్నాం వాక్యం యొక్క ప్రాధాన్యతను మేము ధ్యానించి ఉన్నాం ఈ వాక్యం కొరకు నైనా మేము క్రమంగా దేవుని మందిరానికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన సత్యాలను నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలను నేర్చుకోవడానికి మా కన్నులను విప్పుమని ప్రార్థిస్తున్నాం తెరవమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను విప్పుమని కోరుతున్నాం నైనా ఈ లోకంలో ఈ నేత్రాశ లోకాశ జీవపు డంభము శరీరేచ్ఛలు ఇవన్నీ గతించిపోతుంది కానీ
దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుస్తున్నాడు. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించిపోదని వాక్యంలో చెలవిస్తున్నావు. అవును ప్రభువా, గతించిపోని వాటిని మేము పట్టుకోవడానికి సహాయం దయచేయండి. నిరంతరం ఉండే మాటి కొరకు మేము ప్రాకలాడటకు సహాయం దయచేయండి. అయినా శాశ్వతమైన కార్యాలు వెతకడానికి మాకు బుద్ధి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఆలయంలో ఆలయ ప్రాంగణంలో మీద మీద కూర్చొని నిలిచిన ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావు. హృదయంలో వాక్యము నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. శ్రమదినమున బ్రతికించే వాక్యం, అవును జ్ఞానమిచ్చే వాక్యం, ఆదరించే వాక్యం, గాయం కట్టే వాక్యం, ఆశీర్వదించే వాక్యం, అయినా సామర్థ్యాన్నిచ్చే వాక్యం, దీవించే వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా వాక్యంతో నీ జనాలను నింపుమని, వారు చేయనదంతయు సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా దేవుని పరిశుద్ధమైన వాక్యంతో నింపునుగాక. ద్వితీయోపదేశకాండం 28 మొట్టమొదటి 14 వచనాలు మీకు మీ కుటుంబాలకు సంభవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.